గుంటూరులో పర్యటించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గుంటూరు రోడ్లపై సెటర్లు వేశారు. వైఎస్ఆర్ పరిపాలనకు సీఎం జగన్ పరిపాలనకు నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉందని షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న సీఎం జగన్ ఇప్పటికీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికార ప్రతిపక్షం రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయని షర్మిల ఆరోపించారు. జనవరి ఫస్ట్ కల్లా జాబ్ క్యాలెండర్, ప్రతి జనవరి మొదటి తేదీన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఇస్తామన్నాడు, ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి అనే ఇంగితం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా? ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరా? గుంటలూరా? గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు లాగా కనిపించేది, ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. గుంటూరా గుంటలూరా? రోడ్లు కాదు కదా, రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా, కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు పరిపాలన చేస్తున్నాడు కానీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలందరినీ కలిసేవాడు. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయాక ఇప్పుడు నియంతల్లా తయారయ్యారు నాయకులు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, వాటిలోనే బతుకుతున్నారు. ప్రజలను ఎలా గరుస్తారు? కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వటం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు పోయినా గేట్ల దగ్గర పరిగాపులు కాయాల్సిందే. మన రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే వీళ్ళే, వేరే బీజేపీ అవసరం లేదు. వీళ్ళ ముగ్గురు ఉంటే బీజేపీ ఇక్కడ ఉన్నట్టే. ప్రస్తుతం 10 ఏళ్లగా బీజేపీ వశం కైవశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్.